విశాఖలో ఎత్తైన ఋషికొండలు తపస్సు చేసుకుంటున్న మౌన మునులని తలపిస్తాయి. విశాఖకు పరిపాలన రాజధాని తరలి వస్తుంది అన్నప్పటి నుంచి ఋషికొండ మీదనే అందరి దృష్టి ఉంది. విశాఖ సిటీకి సమీపంలో ఉన్న ఋషికొండ పైన ఐటీ భవనాలు ఉన్నాయి. అక్కడే సీఎం క్యాంప్ ఆఫీసు ఏర్పాటు అవుతుందని కూడా ప్రచారంలో ఉంది. ఇక సీఎం క్యాంప్ ఆఫీస్గా ఏపీఐఐసీ నిర్మించిన మిలీనియం టవర్తో పాటు స్టార్టప్ విలేజ్ని కూడా పరిశీలిస్తున్నారు అని అంటున్నారు. అదే సమయంలో టూరిజం వారు నిర్మించిన హరిత కాటేజెస్ కూడా ఇక్కడే ఉన్నాయి. ఎదురుగా అందమైన సాగర కెరటాలు కనిపిస్తూ ఉంటే మరోవైపు కొండల మీద ఈ కాటేజీలను టూరిస్టుల కోసం నిర్మించి ఉంచారు. ఇప్పుడు దీన్ని కూడా పాలనాపరమైన అవసరాలకు వాడుకుంటారని అంటున్నారు. అలాగే ఋషికొండల పైన డీజీపీ ఆఫీస్ కి ఒక ఐటీ భవనాన్ని ఎంపిక చేశారని చెప్తున్నారు. అదేవిధంగా వివిధ ప్రభుత్వ విభాగాలకు కూడా అవసరమైన భవనాలను ఇక్కడే ఖాళీగా ఉన్న వాటి నుంచి కేటాయించాలని భావిస్తున్నారు. అన్ని అనుకూలిస్తే వచ్చే ఏడాది విద్యా సంవత్సరం నాటికి విశాఖకు రాజధాని తరలి రావడం ఖాయమని అంటున్నారు. మొత్తానికి విశాఖ రాజధాని కోసం అంతా సిద్ధమవుతున్నట్లుగానే సీన్ కనిపిస్తోంది.